Hello everyone, welcome to Sri Sai Studies. Percentages part 7 ni chuddam manam ippudu. Dani kante mundu ma request ni accept chesi evaraithe maaku questions type chesi pampistunnaro vallaki very very thanks andi. Inka evaraina interested aithe ma Telegram group kinda description lo istamu. Vallu join avvali anukune vallu aa link dwara join avvachu. 61st question. ఒక టెంపో దాని అసలు విలువలో 4/5 వంతుకు బీమా చేశారు. 1.3% రేటుతో దానిపై ప్రీమియం 910 రూపీస్కి అయితే టెంపో అసలు విలువ ఎంత? క్వశ్చన్ ఏంటి, ఒక టెంపో వాల్యూ ఎంత ఉంది అది మనకు తెలీదు, దాంట్లో 4/5 వంతుకి బీమా చేశారు. ఆ బీమాకి ప్రీమియం అనేది ఎప్పుడైనా సరే మనం బీమా మీద కడతామండి, అది గుర్తుపెట్టుకుంటే మనకి సమ్ ఈజీ అయిపోతుంది. వాళ్ళు అసలు టెంపో అసలు విలువ మీద 4/5 వంతుకి బీమా చేశారు, దానికి ప్రీమియంగా 1.3 రేటుతో ప్రీమియం కడుతున్నారు ప్రతి నెల. ఆ ప్రీమియం ఎంత? 910 రూపీస్. మనకేం కావాలి, టెంపో అసలు విలువ ఎంత. క్వశ్చన్ చూసేమి భయపడకండి, క్వశ్చన్ అర్థం చేసుకుంటే ఈ సమ్ చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమిచ్చారు, ఒక టెంపో ఉంది, దాని విలువ అసలు విలువలో 4/5 వంతుకే బీమా చేశారు, మొత్తానికి చేయలేదు 4/5 వంతుకే బీమా చేశారు. అది ఏ రేటుతో ప్రీమియం కట్టారు? 1.3% రేటుతో ప్రీమియర్ కట్టారు. 1.3% రేటుతో ప్రీమియర్ కట్టారు. ఎంత ప్రీమియర్ కట్టారు? 910 రూపీస్ కట్టారు. సో మనకేంటి, 100% కావాలి కదా, 100%కి ఎంత అనేది కనుక్కుందాం ముందు. అప్పుడు ఇదేమవుతుంది, 100/1.3×910 అవుతుంది. నేను ఈ పాయింట్ని తీసేసి ఇక్కడ 0 యాడ్ చేసుకుంటున్నాను. 13 1s 13 7s 91 0 0. ఇప్పుడు ఇదేమవుతుంది, 70,000 అవుతుంది. ఈ 70,000 ఏంటి, మనకి టెంపో అసలు విలువ కాదు. ఎప్పుడైనా సరే మనం ప్రీమియం బీమాకి చెల్లిస్తాము. అంటే 4/5 వంతు వాల్యూ, బీమా వాల్యూ 70,000. ఎందుకంటే బీమాకే మనం 1.3%తో కడుతున్నాం. 4/5 వాల్యూ 70,000. మరి మనం కనుక్కోవాల్సింది ఏంటి, అసలు వాల్యూ కదా. దాన్ని నేను 1 అనుకుంటున్నాను, మీరు దీన్ని ఎక్స్ అనుకుని, అంటే టోటల్ వాల్యూని ఎక్స్ అనుకుని 4/5 ఎక్స్ అని తీసుకున్నా సరే అలా కూడా వస్తుంది. మనం ఈజీగా అయిపోవడానికని ఎక్స్లు క్యాన్సిల్ చేసుకుంటూ అలా లేకుండా 4/5 వాల్యూ 70,000. 1 కంప్లీట్ వాల్యూ ఎంత అనేది క్వశ్చన్ మనకి. అది ఏమవుతుంది, 1/4/5×70,000 అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము, ఇది పైకి వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, 5/4×70,000 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 4 1s 4 అవుతుంది, 30 వస్తే 7s 28 2 మిగులుతుంది, 5 0 0. ఇప్పుడు 175×5 అవుతుంది, ఎంత వస్తుంది మనకి, 0 0 వచ్చేస్తుంది, 5 5s 25, 7 5s 35, 35 + 2 37, 87,500. ఇది ఆ టెంపో అసలు విలువ. మీకు అర్థమైంది కదా, ఇది ప్రీమియం వాల్యూ 910 రూపీస్ చెల్లిస్తున్నారు, అది 1.3%తో చెల్లిస్తున్నారు. దేని మీద చెల్లిస్తున్నారు, 4/5 వంతు బీమా, బీమా మీద చెల్లిస్తారు. బీమా వాల్యూ ఎంత వచ్చింది మనకి, 70,000 వచ్చింది. బీమా ఎంతకి చెల్లించారు, అసలులో 4/5 వంతుకి చెల్లించారు. సో 4/5 వంతు మనకి 70,000 కాబట్టి అసలు విలువ ఎంత అనేది క్వశ్చన్ అన్నమాట, దాన్నే మనం ఫైండ్ అవుట్ చేసాం. మీకు అర్థం కావాలని చెప్పి నేను రిపిటేషన్తో చెప్తున్నాను, చాలా సింపుల్ సమ్, 1 మినిట్ లోపే అయిపోతుంది మనకి. 62nd చూద్దాము. గోధుమను మరపట్టించడంలో 15% తరుగుదలతో ఒక దేశం 30 లక్షల టన్నుల గోధుమను ఎగుమతి చేయగలదు. అదే మరపట్టించడంలో 10% తరుగుదల మాత్రమే ఉంటే 40 లక్షల టన్నుల ఎగుమతి చేయగలదు. ఆ దేశంలోని గోధుమ పంట ఉత్పత్తి ఎంత? క్వశ్చన్ని అర్థం చేసుకుందాం మనం ఫస్ట్. గోధుమను మరపట్టించడంలో 15% తరుగుదలతో, అంటే తరుగుదల అంటే వేస్టేజ్. గోధుమను గ్రైండ్ చేయడం, మరపట్టించడంలో 15% వేస్టేజ్ ఉంది. అంటే ఎంత ఉన్నట్టు, 85% ఉన్నట్టు కదా. అంటే ఈ 85 ఎక్కడి నుంచి వచ్చింది మనకి, 100 - 15. ఎందుకంటే టోటల్ 100% అనుకుంటున్నాను అనుకోండి, దాంట్లోంచి 15% పోయింది వేస్టేజ్గా. ఎంత ఉంటుంది మనకి, 85 ఉంటుంది. సో 85% వాల్యూ ఎంతని ఇచ్చారు, 85% వాల్యూ 30 లాక్ టన్స్ అని ఇచ్చారు.
నెక్స్ట్ ఏమని ఇచ్చారు? అదే మర పట్టించడంలో 10% తరుగుదల మాత్రమే ఉంటే, అంటే 10% పోతే, 100 - 10 అనుకోండి, అప్పుడు అదేమవుతుంది? 90% ఉంటే ఎంత ఎగుమతి చేస్తున్నారు? 40 లక్షలు, 40 లాక్స్ ని ఎగుమతి చేస్తున్నారు. అసలు ఆ దేశంలో ఉత్పత్తి ఎంత అన్నది క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి 85% ఉంది, 90% ఉంది, దీని నుంచి పర్సనల్ డిఫరెన్స్ కనుక్కుంటాం. అప్పుడు ఏమవుతుంది? 90% - 85% 5% అవుతుంది. 5% ఈజ్ 40 లాక్స్ - 30 లాక్స్. ఎంత వస్తుంది? 10 లాక్స్ వస్తుంది. ఇప్పుడు 5% ఉంది నా దగ్గర, కానీ నాకు కావాల్సింది ఏంటి? గోధుమ ఉత్పత్తి, ఉత్పత్తి అంటే 100% కంప్లీట్, 100% ఎంత ప్రొడ్యూస్ అయింది అనేది తెలియాలి నాకు. అప్పుడు అదేమవుతుంది? 100/5 × 10 అవుతుంది. ఇది 200 లాక్ టన్స్ అవుతుంది. ఎందుకు? మనకి ఇక్కడ లాక్స్ లోనే ఉంది కాబట్టి ఇది 200 లాక్ టన్స్ అవుతుంది. సో నెక్స్ట్ సమ్కి వెళ్ళిపోదాం మనము. 63rd వన్, ఏ రాష్ట్రంలో పోటీ పరీక్షల్లో మొత్తం హాజరైన అభ్యర్థుల్లో 6% మంది సెలక్షన్ను పొందారు? బి రాష్ట్రంలో అంతే సంఖ్యలో అభ్యర్థులు హాజరవ్వగా వారిలో 7% మంది ఎంపిక అయ్యారు. ఏ కంటే బిలో 80 మంది అధికంగా ఎంపిక అయితే ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు హాజరయ్యారు? ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, ఏ అనే రాష్ట్రంలో పోటీ పరీక్ష జరిగింది, అందులో మొత్తం హాజరైన అభ్యర్థుల్లో 6% మాత్రమే సెలక్షన్ని పొందారు. బి అనే రాష్ట్రంలో అదే సంఖ్య మంది హాజరయ్యారు, ఆ హాజరైన అభ్యర్థుల్లో 7% మంది ఎంపిక అయ్యారు. ఏ కంటే బిలో 80 మంది అధికంగా ఎంపిక అయ్యారు. సో ప్రతి రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు అన్నది మనకి క్వశ్చన్. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. చూడండి, ఇక్కడ మనకి ఏ ఎంతో తెలీదు, బి ఎంతో తెలీదు, అందుకని రెండింటిని 100% అని అనుకుంటాం. మొత్తం 100% అయితే అందులో 6% ఇక్కడ సెలెక్ట్ అయ్యారు, 7% అంటే నెక్స్ట్ బిలో ఉన్న 100%లో 7% ఇక్కడ సెలెక్ట్ అయ్యారు. ఏని కన్సిడర్ చేసుకున్నాను అనుకోండి, 6% వాళ్ళు సెలెక్ట్ అయ్యారు, సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ రెండిట్లలో. బిని కన్సిడర్ చేస్తే 7% సెలెక్ట్ అయ్యారు. ఏ కంటే బి 80 మంది ఎక్కువ సెలెక్ట్ అయ్యారు అని అంటున్నారు. ఎక్కడొచ్చింది వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్? ఇద్దరికి సేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కదా, ఎంపిక అయిన వాళ్ళల్లో డిఫరెన్స్ ఉంది. ఎంత డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరికి? 7 - 1 అంటే 1% ఉంది. 1% డిఫరెన్స్ ఎంతకి లీడ్ చేసింది వాళ్ళని? 80 మంది అధికంగా ఎంపిక అయ్యారు, అంటే ఆ 1%ఏ బికి 80 మందిని ఇచ్చింది. సో 1% 80 మెంబర్స్ అయింది. మనకి ఏం కావాలి? 100% కావాలి. ఎందుకు? ఏ రాష్ట్రంలో 100 మెంబర్స్ ఉన్నారు, బి రాష్ట్రంలో 100% మెంబర్స్ ఉన్నారు. సో ఇది మనకు కావాల్సింది. ఎంత అవుతుంది? 100/1 × 80 8000 మెంబర్స్. సో ఒక్కో రాష్ట్రంలో ఏలో 8000 మెంబర్స్ ఉన్నారు, బిలో 8000 మెంబర్స్ ఉన్నారు. 64th సమ్ చూద్దాం మనం ఇప్పుడు. ఒక కారు ఖరీదు 3,25,000, దాని ఖరీదులో 85% ఇన్సూరెన్స్ చేయించబడింది. ప్రమాదంలో కారు పూర్తిగా దెబ్బతిన్నది. ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇన్సూరెన్స్ లో 90% చెల్లించారు. కారు విలువకు ఇవ్వబడిన మొత్తానికి గల వ్యత్యాసం ఎంత? క్వశ్చన్ ఏంటి, ఒక కారు ఖరీదు 3,25,000 అంట, దానిలో 85% కి ఇన్సూరెన్స్ చేయించారు. ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేశారు? అందులో 90% అంటే ఎంత అయితే ఇన్సూరెన్స్ చేయించారో ఆ ఇన్సూరెన్స్ లో 90% ఇచ్చారు. సో మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆ ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చారు అండ్ ఈ అసలుకి మధ్య ఉన్న డిఫరెన్స్ అన్నమాట. ఫస్ట్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం. కారు ఖరీదు ఇచ్చారు, దాన్ని కారు ఖరీదు 3,25,000 అని ఇచ్చారు. ఇన్సూరెన్స్ ఎంత ఇచ్చారు దాని మీద? 85% అంటే 85/100 × 3,25,000 ఇచ్చారు. మనం జనరల్గా అయితే ఏం చేస్తాము, జనరల్ ప్రొసీజర్లో ఫస్ట్ ఇన్సూరెన్స్ వాల్యూని కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత దాంట్లో 90%ని ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఆ వచ్చిన వాల్యూలో 90%ని కనుక్కుంటాం.
కానీ ఇప్పుడు మనకు అంత టైం ఉండదు ఎగ్జామ్స్ లో, కాబట్టి 90% వాళ్ళు దేనికి చెల్లించారు, ఈ వాల్యూ మీదే కదా. ఈ మొత్తం వాల్యూ ఎంత ఉందో అది ఇన్సూరెన్స్ వాల్యూ. రావాల్సిన ఇన్సూరెన్స్ మీద 90% మాత్రమే వాళ్ళు చెల్లించారు. ఇది అర్థమైందా? నేను ఇక్కడ డైరెక్ట్ గా 90/100 అని ఎందుకు తీసుకున్నాను? అసలు దాని విలువ ఎంత? 3,25,000. దాంట్లో 85% ఇన్సూరెన్స్ చేయించారు. అంటే ఈ వాల్యూ ఎంత? ఇన్సూరెన్స్ వాల్యూ. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏమిచ్చారు? ఆ ఇన్సూరెన్స్ వచ్చే వాల్యూలో 90% మాత్రమే ఇచ్చారు. సో అది ఇంత అవుతుంది. ఇక్కడ మనం ఏం చేస్తాము? 00 క్యాన్సిల్ అయిపోతుంది, 2 0s 2 0s క్యాన్సిల్, 1 0 1 0 క్యాన్సిల్. ఇక్కడ ఏముంది? 85 × 9 × 325 ఉంది. 85 × 9 ఎంత అవుతుంది? ఇది 765 అవుతుంది × 325. ఇది 3/3 క్యాలిక్యులేషన్ అవుతుంది మనకి. 765 × 325. ఇంత పెద్ద క్యాలిక్యులేషన్ ఇప్పుడు మనం చెప్పుకోలేము కాబట్టి నేను డైరెక్ట్గా వేసేస్తాను. మీరు దీనికి షార్ట్ కట్ ఉంటుంది, అది మీరు ఇప్పటిదాకా తెలుసుకోకపోతే మన ఈజీ మ్యాథ్ అనే ప్లేలిస్ట్లో దీన్ని మనం చెప్పాము, డిస్కస్ చేసుకున్నాము. ఒకసారి అది రిఫర్ అవ్వండి, దీనికి షార్ట్ కట్ తెలుస్తుంది మీకు. 765 × 325 వాల్యూ ఎంత వస్తుంది మనకి? 2,48,625 రూపీస్ వస్తుంది. ఇది దీని వాల్యూ. దేని వాల్యూ? ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ కారుకి ఇచ్చిన ఇన్సూరెన్స్ వాల్యూ ఇది. మనకేమడిగారు? మొత్తం కారుకైన ఖరీదు మైనస్ ఈ వాల్యూ అడిగారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కారు ఖరీదు ఎంత? 3,25,000 అవుతుంది. అది మైనస్ 2,48,625 అనేది మనకు కావలసిన వాల్యూ. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఇది 2 అయిపోతుంది, ఇది 11, ఇది 14, ఇది 9, 9, 10 అవుతుంది, ఇది 5, 7, ఇదెంత అవుతుంది? 3. నెక్స్ట్ 14 − 8 = 6, 11 − 4 = 7. సో మనకేమొచ్చింది? 76,375. సో మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత? 76,375. ఈ ప్రాబ్లం అర్థమైంది కదా మీకు అందరికీ? కార్ వాల్యూ 3,25,000, దాంట్లో 85%కి ఇన్సూరెన్స్ ఇచ్చారు. కానీ ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఆ వచ్చే ఇన్సూరెన్స్ డబ్బుల్లో కూడా 90%ని మాత్రమే చెల్లించారు. ఆ 90%ని మనం కనుక్కుంటాం, అది ఇంత వాల్యూ వచ్చింది. మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు? ఈ 3,25,000 మైనస్ ఆ వచ్చిన వాల్యూని అడిగారు. అదే మనం ఇక్కడ కనుక్కున్నాం. నెక్స్ట్ సమ్ చూద్దాం మనం. 65th ప్రాబ్లం. స్టేషనరీ షాప్కు గౌరీ వెళ్ళి 25 రూపాయలు పెట్టి కొన్ని వస్తువులు కొని ఆ వస్తువులలో పన్ను చెల్లించవలసిన వాటికి 30 పైసలు ట్యాక్స్ చెల్లించింది. ట్యాక్స్ రేట్ 6% అయితే ట్యాక్స్ లేని వస్తువుల వెల ఎంత? క్వశ్చన్ని మనం ఫస్ట్ క్లియర్గా అర్థం చేసుకున్నాము. ఒక స్టేషనరీ షాప్కు వెళ్ళి గౌరీ 25 రూపాయలు పెట్టి కొన్ని వస్తువులు కొన్నదంట. ఆ కొన్న దాంట్లో కొన్నిటికి పన్ను కట్టాలి, అంటే ట్యాక్స్ అప్లికేబుల్ కొన్ని ఉన్నాయి, ట్యాక్స్ లేనివి కొన్ని ఉన్నాయి. ఆ ట్యాక్స్ ఉన్న వాటికి 6% ట్యాక్స్ రేట్తో 30 పైసలు కట్టిందంట అన్నిటికీ కలిపి. ఇప్పుడు 25 రూపీస్ మొత్తం చెల్లించిందామె. అందులో ట్యాక్స్ కట్టేవి, ట్యాక్స్తో ఉన్న వాటిని నేను ఎక్స్ అనుకుంటున్నాను అనుకోండి, ట్యాక్స్ లేనివి 25 − x కదా. ఇలా ఆమె కొన్నిటికి ట్యాక్స్ కట్టింది, కొన్నిటికి కట్టలేదు. ట్యాక్స్ ఎన్నిటికి కట్టింది? ఎక్స్ రూపీస్కి కట్టింది. దాన్ని ఎంత కట్టింది? 6% రేట్తో కట్టింది, అంటే 6/100 కదా. 6/100 అంటే 6% రేటుతో ఎక్స్ మనీకి, ఆమె ఎక్స్ అమౌంట్కి ఆమె ట్యాక్స్ కడితే ఎంత కట్టింది ట్యాక్స్? 30 పైసలు కట్టింది. 30 పైసలు అంటే మనకి ఇక్కడ ఇవి రూపీస్లో ఉన్నాయి కాబట్టి ఈ పైసల్ని కూడా మనం రూపీస్కి కన్వర్ట్ చేయాలి. సో నేను డివైడెడ్ బై 100 వేసుకుంటాను. ఇప్పుడు ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 6 × 5 = 30. ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అయింది మనకి? 5 అయింది. కానీ మనల్ని ఏం కనుక్కోమన్నారు? ట్యాక్స్ లేని వస్తువుల వెల ఎంత? ట్యాక్స్ లేని వస్తువులు ఏవి? 25 − x కదా. సో 25 − x ఎంత అవుతుంది మనకి? 25 − 5 = 20 అవుతుంది. సో 20 రూపీస్కి ఆమెకి ట్యాక్స్ లేదు. నెక్స్ట్ వన్ చూద్దాం మనం. 66th ప్రాబ్లం. 3 బౌండరీస్లు 8 sixes 110 పరుగులు ఒక బ్యాట్స్మెన్ చేశాడు. వికెట్ల మధ్యలో పరుగులు తీయడము ద్వారా మొత్తం స్కోరులో ఏ శాతం మేరకు స్కోర్ చేశాడు?
ఇక్కడ మనకి ఏముంది, 3 బౌండరీస్ 8 సిక్సెస్ కొట్టాడు ఆయన. మొత్తం 110 పరుగులు చేశాడు ఒక బ్యాట్స్మెన్. వికెట్ల మధ్య పరుగులు తీయడం ద్వారా మొత్తం ఎంత స్కోర్ చేశాడు అంటే, ఇది కదా మీకు క్రికెట్ ఐడియానే ఉంటుంది మాక్సిమం మెంబర్స్కి. ఇక్కడ ఈ రన్స్ టోటల్ పరుగులలో ఎంత శాతం అనేది మనకి క్వశ్చన్. ఇది ఏమవుతుంది, 3 బౌండరీస్, బౌండరీస్ అంటే 4 రన్స్, సో 3 ఇంటూ 4 ప్లస్ 8 సిక్సెస్ కదా, ఇది 12 అవుతుంది. 12 ప్లస్ 48 అవుతుంది ఎంత, అది 60 రన్స్. 60 రన్స్ అవుట్ ఆఫ్ టోటల్ 110 పరుగులు. 110 పరుగులలో ఎంత శాతం అనేది మనకి క్వశ్చన్. 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 600/11 అవుతుంది. 11 5 55 మిగులుతుంది మనకి, 4 44 6/11%. సో మనకి ఇక్కడ ఈ సమ్కి ఆన్సర్ ఏంటి, 54 6/11%. బౌండరీస్ అనేది తెలియని వాళ్ళకి ఒక బౌండరీ అంటే 4 రన్స్. 67th ప్రాబ్లం, 5% కమిషన్ మినహాయించుకొనగా టీవీ విలువ 9,595 రూపీస్, దాని ప్రకటన విలువ. ఇక్కడ కమిషన్ అన్నది ఏం లేదండి, అది మనకు ఇంకో వర్డ్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేయడం అంతే, డిస్కౌంట్ అన్నట్టుగానే. 5% డిస్కౌంట్ ఇవ్వగా టీవీ విలువ 9,595 ఉంది, దాని ప్రకటన విలువ అంటే మార్క్డ్ ప్రైస్ ఎంత అని అంటున్నారు. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు, మార్క్డ్ ప్రైస్ మీదే కదా. ఇప్పుడు నేను మార్క్డ్ ప్రైస్ డిస్కౌంట్ రెండే ఉన్నాయి మనకి ఇక్కడ టర్మ్స్, కాస్ట్ ప్రైస్ లేదు, సెల్లింగ్ ప్రైస్ లేదు, ఏం లేదు. మొత్తం మార్క్డ్ ప్రైస్ని నేను 100% అనుకున్నా అనుకోండి, 5% మినహాయించారు కదా, అంటే 5% తీసేశారు, దాని వాల్యూ ఎంత, 95%. 95% వాల్యూ ఎంత ఇచ్చారు మనకి, 9,595. మనకేం కావాలి, దాని ప్రకటన విలువ అంటే 100% కదా, 100% వాల్యూ ఎంత. క్వశ్చన్ అర్థమైంది కదా, 5% కమిషన్ మినహాయించుకునగా అంటే అది తీసేయగా టీవీ విలువ ఎంత, 9,595. అది ఏంటి 95% వాల్యూ, 95% ఈజ్ 9,595. దెన్ ప్రకటన విలువ అన్నది 100%, 100% ఎంత అనేది మనకి క్వశ్చన్. 100/95 × 9,595. 95 1s 2 digits తీసుకుంటాం కాబట్టి మధ్యలో 0 పెడతాం, 95 1s. సో ఇది ఏమవుతుంది, 101 00, 10,100 అనేది దాని ప్రకటన విలువ. నెక్స్ట్ సమ్ చూద్దాం మనం, 68th సమ్. పండ్ల వర్తకుడు కొన్ని యాపిల్స్ ను 40% మేరకు అమ్మిన తర్వాత అతని దగ్గర ఇంకా 420 యాపిల్స్ మిగిలాయి, మొదట్లో అతని దగ్గర ఉన్నవి ఎన్ని. క్వశ్చన్ ఏంటి, ఒక పండ్ల వర్తకుడి దగ్గర యాపిల్స్ ను 40% మేరకు అమ్మిన తర్వాత, అంటే 40% యాపిల్స్ ని అమ్మేశాడు, అమ్మేసిన తర్వాత అతని దగ్గర 420 యాపిల్స్ ఉన్నాయంట. మనకి మొత్తం ఎంత, ఎన్ని ఉన్నాయి అతని దగ్గర అని అడుగుతున్నాడు. నేను మొత్తం 100% అనుకుంటాను, దాంట్లోంచి 40% అతను ఆల్రెడీ అమ్మేశాడు, అంటే ఎంత, 60% మిగులున్నాయి ఆయన దగ్గర. 60% వాల్యూ ఎంత ఇచ్చారు, 420 అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, అమ్మిన తర్వాత అతని దగ్గర ఇంకా 420 యాపిల్స్ మిగిలాయి, ఎంత పర్సెంట్ మిగిలింది ఆయన దగ్గర, 60% మిగిలింది. 60% వాల్యూ 420 యాపిల్స్. మనకేం కావాలి, అతని దగ్గర మొదట్లో ఉన్నవన్నీ, అంటే 100% కదా, 100% ఎంత, ఎన్ని యాపిల్స్ అనేది క్వశ్చన్. 100/60 × 420 అవుతుంది. ఇప్పుడు ఇదేమవుతుంది, 0 0 క్యాన్సిల్, 6 7s 42, సో 700 యాపిల్స్ అవుతాయి. అంటే మొదట్లో అతని దగ్గర ఎన్ని ఉన్నాయి, 700 యాపిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ సమ్ చూద్దాం మనం, 69th సమ్. ఒక వ్యక్తి 66 2/3% తన ఆదాయం ఖర్చు పెట్టగా ఇంకా నెలకు 1200 రూపాయలు ఆదా చేశాడు, అతని నెలసరి ఖర్చు ఎంత. క్వశ్చన్ ఏంటి, ఒక వ్యక్తి 66 2/3% తన ఆదాయంను ఖర్చు పెట్టాడు, అంటే ఖర్చు, ఫస్ట్ ఖర్చు రాసుకుందాం మనము. ఖర్చు ఎంత, 66 2/3% అంటే ఎంత అవుతుంది, 6 3s 18 6 3s 18 + 1 19 + 2/3 అవుతుంది. ఇది 2ని యాడ్ చేసుకుంటాం కదా, సో 200/3% అతనికి వచ్చే జీతంలో ఖర్చు చేస్తాడు. ఖర్చు పెట్టగా ఇంకా నెలకు 1200 రూపాయలు ఆదా చేస్తాడు.
ఇప్పుడు మనము ఖర్చు ఉంది, ఆదాయంని 100 అనుకుంటా నేను, 100% అనుకుంటే మిగిలేది ఎంత? అతను ఆదా చేసుకునేది కదా, ఇది ఆదాయం, ఇన్కమ్. ఇన్కమ్ 100%, ఖర్చు ఇచ్చారు, మరి మనకి సేవింగ్స్ అంటే ఆదా. ఆదా ఎంత? 100 మైనస్ ఖర్చే కదా, ఇన్కమ్ మైనస్ ఖర్చు 200/3. ఇదెంత అవుతుంది తెలిసి ఎంత ఇస్తే 300 అవుతుంది. 300 - 200 100 అవుతుంది కదా, 100%. అంటే అతని ఆదా ఎంత, సేవింగ్స్ ఎంత? 100/3%. 100/3%కి మనకి ఇక్కడ ఏమని ఇచ్చారు, 1200 రూపీస్ ఆదా చేస్తారని ఇచ్చారు. సో 1200 రూపీస్ అవుతుంది. ఇది 100/3% విల్ బీ ఈక్వల్స్ టు 1200. మనల్ని ఏం కనుక్కోమన్నారు, అతని నెలవారీ ఖర్చు ఎంత. ఖర్చు ఎంత మనకు వచ్చింది, 200/3%. ఇక్కడ చాలా మంది ఏం చేస్తారు, క్వశ్చన్ని కరెక్ట్ గా చదవకుండా ఈ 100/3% 1200 వచ్చిన తర్వాత ఫస్ట్ 100% కనుక్కుంటారు. ఆ 100 ఏమవుతుంది మనకి, ఇన్కమ్ అవుతుంది. ఇన్కమ్ వచ్చిన తర్వాత మనం ఏం కనుక్కోవాలి, మళ్ళీ ఖర్చే కనుక్కోవాలి. అలా డబల్ డబల్ ప్రాసెస్ లేకుండా డైరెక్ట్ గా మనకు అడిగింది ఏంటి, ఖర్చు. సో 200/3% వేసేసుకుని మనం చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇదేమవుతుంది, 200/3 / 100/3 × 1200 అవుతుంది. సో ఈ 3 క్యాన్సిల్, ఈ 2 0s, ఈ 2 0s క్యాన్సిల్. 2 × 1200 2400 అనేది అతని నెలవారీ ఖర్చు. నెక్స్ట్ సమ్ చూద్దాం మనం, 70th సమ్. ఒక పరీక్షలో 35% విద్యార్థులు పాస్ అవ్వగా 455 మంది తప్పారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు ఎన్ని? మీరు పైన సమ్స్ అన్ని అర్థమైపోయాక ఈ సమ్ని ఆటోమేటిక్ గా మీరే చేసేస్తారు. చూడండి, ఒక పరీక్షలో 35% మంది పాస్ అయ్యారు. మొత్తం వాల్యూని నేను 100% అనుకుంటాను. మొత్తం 100% అయితే పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, 35%. మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, 100 - 35 కదా, ఆ వాల్యూ ఎంత వస్తుంది మనకి, 65. సో 65% అనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. 65% ఫెయిల్ అయిన వాళ్ళకి మనకి ఏమని ఇచ్చారు, 455 మంది తప్పారు అంటే ఫెయిల్ అయ్యారు. 65% ఫెయిల్ అయ్యారు కదా, సో 65% విల్ బి 455. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థులు ఎంత, మొత్తం ఎంతమంది, 100% కదా. సో 100% ఎంత అనేది క్వశ్చన్. దీన్ని ఎలా కనుక్కుంటాం మనం, 100/65 × 455. ఫస్ట్ నేను 5 టేబుల్తో క్యాన్సిల్ చేస్తాను, ఇది 13 5s. నెక్స్ట్ ఇది 9s 1s, 13 7s. సో ఇది 7 × 100 700. మొత్తం హాజరైన విద్యార్థులు 700 మెంబర్స్. దీంతో మనము 70 సమ్స్ కంప్లీట్ చేసుకున్నాం పర్సంటేజెస్లో. నెక్స్ట్ సెషన్లో 71 to 80 సమ్స్ని కంప్లీట్ చేసుకున్నాము. ప్రాసెస్ని స్పీడప్ చేయాలి అని మాకు ఉంది, మీ సపోర్ట్తో అది ఇంకా తొందరగా పాసిబుల్ అవుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ జాయిన్ అవర్ గ్రూప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.